యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎట్టే పరిస్థితుల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే ఉద్దేశంతో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ దాదాపు పూర్తి వస్తుంది కాకపోతే టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఉత్తరాంధ్రలో మాత్రం సీట్లు బట్టవాడేలో ఈరోజు చాలా అనిశ్చిత నెలకొనుంది ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంతో నానా వేతనలు పడి ఆ పార్టీని పరిరక్షించున్నటువంటి చాలామంది ఆశావాకులు టిక్కెట్ కోల్పోయే పరిస్థితుంది గతంలో టిక్కెట్ల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి మెళకవలు పాటించారు ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞాన నేపథ్యంలో ఎటువంటి మెళకోలు ఆచరించి ఈ అభ్యర్థులు ప్రకటన చేశారనే విషయం సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాజీ స్పీకర్ కావల్ ప్రతిభాబర్ మనతో ఉన్నారు చూస్తే గతంలో నేతల ఎంపిక ఈరోజు నేతల ఎంపికపై చూస్తున్న అనిశ్చిత ఎలా ఉంది ఆమె మన గతం అడిగి తెలుసుకుందాం చూస్తే నలభై రెండేళ్ళు ఆ పార్టీకి మీకున్నటువంటి అనుబంధం ఆ నలభై రెండేళ్ళు ప్రక్రియలో చాలాసార్లు మీకు కూడాను ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందన్న వచ్చి రాకపోవడం లేకపోతే వచ్చిందన్న ఒక సంతోషం కానీ వచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు అటువంటి పరిపాట్లు చేశారు అప్పట్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఏ విధంగా తీసుకున్నారు ఈరోజు అభ్యర్థుల ఎంపికలో ఎ ఎటువంటి కొలమానాన్ని ప్రాతిపదిక తీసుకొని ప్రకటన జరుగుతుంది నాకు తెలిసినంతవరకు ఎయిటీ త్రీలో అన్నగారు ఆయన పందాలో ఆయన టికెట్స్ ఇవ్వడం జరిగింది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ మీకు తెలుసు ఎయిటీ ఫోర్లో మా క్రైసిస్ ఎయిటీ ఫైవ్ మళ్ళీ ఎలక్షన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అప్పుడు ప్రకటించడం కొంతమంది కొత్త వాళ్ళకి కూడా ఇచ్చారనుకోండి అది దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అనుకోండి లేకపోతే ప్రక్రియ అనుకోండి ఆ తర్వాత జరుగుతూ ఉంది అలాగే ఒక టెక్నాలజీ పెరిగింది ఎనభై మూడుకి ఇప్పటికీ టెక్నాలజీ పెరిగింది సర్వేలు ఇప్పుడంతా కూడా ముందే చెప్తున్నారు కదా సర్వేలు ఇంతకుముందు అట్లా లేదు కాబట్టి మారుతున్నటువంటి పరిణామాలకి మనం కూడా మౌల్డ్ అవ్వాలి అయ్యి ఆ విధంగా మా నాయకుడు కూడా అనేక రకాలుగా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని చాలా క్యాటగారికల్గా అన్ని రకాలుగా కూడా ఆలోచించుకొని వారికి ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏదో ఒక రిపోర్ట్ మీదే ఆధారపడినటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ఆయన తెప్పించుకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఆయన ఆలోచించుకొని టికెట్స్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు క్రమంలోనే ఈ సాంకేతిక పరిజ్ఞానం పార్టీకి డ్యామేజ్ చేసే పరిస్థితులు కూడా ఇటీవల టికెట్ల ప్రకటన తర్వాత జరిగినటువంటి ఘటనలు మనకు ప్రత్యక్ష తారకాణంగా నిలుస్తున్నాయి అందులో మీరు కూడా మీ పాప వారసత్వం ఈరోజు టీడీపీ నుండి పూర్తిగా ఎవరైతే ఈరోజు మీరు పూర్తిగా ఈ పార్టీ నుండి క్షేత్రస్థాయిలో వెళ్ళే పరిస్థితి మీ నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోయింది నేను ఒక మాట చెప్తానండి ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తేనే పార్టీలో క్షేత్రస్థాయిలో తిరిగేదానికి అవకాశం ఉంది అని అనుకుంటే దట్ ఈస్ రెడిక్యులస్ పదవి అనేటటువంటిది వస్తుంది కొంచెం మనం తిరిగేదానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఉండొచ్చు అంతేకాని పదం అనేటటువంటిది లేకపోతే అసలు తిరిగేదానికి అవకాశమే లేదు అనేటటువంటి మాట మాత్రం నేను ఒప్పుకోను రెండవది ఇంకొకటి ఏంటయ్యా అంటే టూ థౌజండ్ నైన్టీన్లో నేను కంటెస్ట్ చేయలేదు నాకు బదులుగా ఇంకొక వ్యక్తికి ఇవ్వడం జరిగింది అంత మాత్రం చేత నేను ఓహో అయిపోయి ఆహా అయిపోయి ఏమిటిది అంత అన్యాయం చేసేసారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై రెండులోంచి పార్టీలో ఉండి ఎనభై మూడు నుంచి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఇన్ని పదవులు చేసి ఇదంత ఏ పదవులని ఎవరి నుంచి వచ్చాయండి పార్టీ నుంచే కదా పార్టీ అధికారంలో ఉంటే పదవులు వస్తాయి పార్టీ అధికారంలో లేకపోతే పార్టీ పదవులు వస్తాయి అన్నీ చేసిన తర్వాత నాకు ఏమిటి టికెట్ రాకపోవడం ఏమిటి అనేటటువంటిది నేను అనుకుంటే ఎలా నేను అనుకోకూడదు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆశావాహులుగా ఉండినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా సీట్లు వచ్చేస్తాయి అనుకోవడం ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ పార్టీ టు ప్రొవైడ్ టికెట్స్ టు దోజ్ పీపుల్ అందరికి ఇవ్వగలరండి ఒక నియోజకవర్గంలో నలుగురు ఆశిస్తే నలుగురికి ఎక్కడ వస్తుంది ఒకళ్ళకే వస్తుంది ఒక్కరికి ఇచ్చే క్రమంలో ఆశించిన వాళ్ళకి ఆశ అంటే ఆశ పడుతున్న వారికి అప్కమింగ్ ఇద్దరికి మధ్యన నెగోషియేషన్ ఫెయిల్యూరే ఈరోజు టీడీపీ పార్టీలో కుమ్ములాటికి ప్రధాన కారణమైంది అంటే మీరు ఆశిస్తారు బాగానే ఉంది ఆయన రిపోర్ట్స్ ప్రకారంగా ఒకటి ఒకరికి ఇస్తారు మిగిలిన వాళ్ళందరూ కూడా మరి పార్టీకి చెయ్యిరా పార్టీ మంద కాదా ఎవరిదోనా పార్టీ మనదే కదా పార్టీ మందే కదా ఇప్పుడు ఇట్ ఈజ్ మదర్ ఇట్ ఈజ్ అ ఫ్యామిలీ అని అనుకునేటప్పుడు పార్టీ ఒక కన్న తల్లి పార్టీ మనం పార్టీని ఒక కుటుంబం అనుకుంటున్నాం పార్టీ అధినాయకుడిని తల్లిగా తండ్రిగా భావిస్తున్నాం మరి అటువంటిప్పుడు మనం ఏం చెయ్యాలి ఒక అందరినీ సాటిస్ఫై చేయగలరు ఏంటి పాండవులు ఉండేవాళ్ళు అంటే అందరికీ ఒక రకంగా భోజనం పెట్టేది ఆ తల్లి భీమసేనుడికి ఇంకో రకంగా పెట్టేది అంటే ఆ రోజుల్లోనే మనకు మనకు తెలిసినటువంటి ఆ భారతం రామాయణం ఆ రోజుల్లోనే అది ఒకటి ఉండేది అంటే నేనేమంటానంటే ఇక్కడ ఒకరికి సాటిస్ఫై చేసి మిగిలినటువంటి వాళ్ళకు అంతా డిసాటిస్ఫై అయిపోయి ఉన్నారు అనేటటువంటిది కాదు నేనేమంటానంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి మనం సంఘానికి ఏం చేసాం మనం సంఘానికి ఏం చేసామని అందరూ అంటారు సొసైటీకి నువ్వు ఒకటి చేసే చేసావా చేయలేదని ఆలోచించుకునే ముందు వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ సేమ్ థింగ్ నేను ఒకటే చెప్తాను నాకు మనం పార్టీ కూడా ఇట్ ఈస్ మదర్ మనం మనం ఎంత బాధపడితే పడవచ్చు కానీ నాకేమిచ్చింది పార్టీ నాకేమిచ్చింది పార్టీ నాకేమిచ్చింది పార్టీ అనుకునే ముందు వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ ఫర్ ద పార్టీ పార్టీకి సేవ చేయొచ్చు కాదని అనట్లేదు ఎంత చేసినా మనకి తక్కువే ఎందుకంటే మనకి అనేక రకాలైనటువంటి అవకాశాలు పార్టీ నుండి వచ్చినప్పుడు లభించినప్పుడు భవిష్యత్తులో లభిస్తాయనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే అసలు మనం డిసాటిస్ఫై అవ్వకూడదు ప్రస్తుతం చూస్తే కనుక ప్రతి అభ్యర్థికి కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన ఆవశ్యకత ఈ నేపథ్యంలో టీడీపీ కిట్లు టికెట్లు కేటాయించిన విషయంలో అమ్ముడు అమ్ముకున్నారు అన్నటువంటి వాదం అది మీకు వినసొంపుగా ఉంది అసలు అంటే ఏదో సామె చెప్తారు నాకు రాకపోతే అమ్మేసుకున్నట్టేనా పార్టీ టిక్కెట్లు అసలు ఆ చరిత్ర ఆ అలవాటు లేకపోతే అటువంటి పందాలు పార్టీ ఎప్పుడు లేదు నాకు తెలిసి ఒక సీనియర్ మెంబర్గా చెప్తున్నాను నేను అంటే అనడానికి ఏముందండి అంత అంటాం మనం నాలుగుకి నరం లేదు కాబట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు అని టిక్కెట్ రాలేదు అని అంటే అమ్ముకున్నారండి ఇదేనేమిటి ఇదేమన్నా చేపలు ఫిష్ మార్కెటా పోయి చేపలు కొనుక్కొని వచ్చేసి కూరగాయలు కొనుక్కొని వచ్చేసి అది తప్పది టీపీలో పాత నాయకుల మధ్యన ఉన్నట్టు వైరం కూడాను అది పదిలింగా ఉంది ఆ పంద ఒక సామాజిక వర్గం నెగ్గించుకున్న క్రమంలో చాలామంది సీనియర్లకి సిట్టింగ్ ఇంచాలకి సీట్లు రాలేదు ఏకీపిస్తాను నేను ఖచ్చితంగా ఏకీభవించను ఏకీభవించను పార్టీ తెలుగుదేశం పార్టీలో కుల మత వర్గ వర్ణ భేదాలు లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమండి ప్రతిభాభారతి ఒక్కరితే ఉందా స్పీకర్గా ఇవ్వడానికి వచ్చింది ఆ స్మెల్ కాదు ఎక్కడి అయినా వస్తుంది స్మెల్ రావడానికి ఏముంది బురద జల్లాలంటే ఎవరైనా జల్లేస్తారు మా పార్టీ వాళ్ళు ఎందుకు జల్లుతారు బురద ఎవరో జల్లేస్తారు మా మీద తోసేస్తారు బట్ నేనేమంటానంటే ఒక పదవి వచ్చింది ఫస్ట్ లేడీ స్పీకర్ ఇన్ ద స్టేట్ మెయిన్ కాంపోజిట్ స్టేట్లో రెండు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నాకు స్పీకర్ పదవి ఇచ్చారు ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా నాకే ఎందుకు ఇచ్చారు అన్నీ ఆలోచించుకోవాలి కదా ఎందుకు పార్టీలు ఇటువంటి అనిశ్చితి నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉమ్మడి ప్రభుత్వం స్థాపించాలని ఒక క్యాలిక్యులేట్ మోడ్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలవన ఉద్దేశంతో టీడీపీలో ఇటువంటి అనిశ్చిత ఎందుకంటే ఈ ఈ అనిశ్చిత వల్ల ఓటర్ ఎవరైతే రేపు ఆ పా ఆ ఉమ్మడి ప్రభుత్వం రావాలో వాళ్ళలో ఒక ఒక అనుకో అంటే ఒక అంటే డైవర్ట్ మైండ్లోకి వెళ్ళిపో డైవర్ట్ కదా డైల మా ఉండొచ్చు నేనేమంటానంటే అనిశ్చితమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది అని అని అనుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫ్యామిలీలో ఒక చెట్టు ఉంటుందండి చెట్టులో కాయలు అన్ని రకాలుగా ఉంటాయా ఒకటి చిన్నది ఉంటుంది ఒకటి పెద్దది ఉంటుంది ఇలా ఉంటుందో ఒకటి అలా ఉంటుంది అట్లాగా మనస్తత్వాలు కూడా రకరకాలుగా ఉంటాయి ఒక కుటుంబంలో అన్న ఉన్నట్టే తమ్ముడు ఉంటాడా తమ్ముడు ఉన్నట్టు చెల్లు ఉంటుందా చెల్లు ఉన్నట్టు అక్క ఉంటుందా అందుకనే నేనేమంటాను అందరూ ఒకలాగే ఉండదు వసదాయి కుటుంబం అయితే ఎంత బాగా ఉండినా కూడా ఏదో ఒకటి అనేవాళ్ళు అంటానే ఉంటారు ఎంత బాగుండినా కూడా వర్గం అంతే నేనేమంటానంటే ఏదైనా సరే సద్దుమణగడం అనేటటువంటి అనేటటువంటిది జరుగుతుంది ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నారనేటటువంటి నా ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం ఎందుకంటే నేను కూడా ఇంట్లో కూర్చునేటటువంటి మహిళను కాదు అనేక రకాలుగా తిరుగుతూ ఉంటాను చూస్తూ ఉంటాను నా ముందు నా మాట నేను లేనప్పుడు వేరే మాట మాట్లాడేవాళ్ళు కాదు నేను కూడా చేయాల్సినటువంటి ఎంక్వైరీస్ చేస్తూ ఉంటాను ఎలా ఉంది నీకు ఎలా ఉంది నీకు ఎలా ఉంది నీకు ఎలా ఉంది అడుగు పల్స్ ఆఫ్ ద పీపుల్ తెలియకుండా ఉంటుందండి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న తర్వాత కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు ప్రజలు అలాగే ఆయన కూడా ఇంట్లో కూర్చునేటటువంటి వ్యక్తి కాదు నిరంతర శ్రామికుడు కష్టపడి పనిచేసి పేదవాళ్ళ కోసం బడుగు వర్గాల కోసం బలహీన వర్గాల కోసం ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి కోసం నిరంతరం కష్టపడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన అయితే మాకు బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు మా వాళ్ళు డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో ఇటువంటి అలజడి ఈరోజు ఓటర్లలో నివృత్తి చేసేందుకు ఏ దిశగా ముందుకెళ్ళదు ఇది అలజడి కాదండి కాఫీ కప్లో తుఫాన్ అంటారు చూసారా టీ కప్లో తుఫాన్ అంతే ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆవేశం అనేటటువంటిది వస్తుంది నాకైతే ఎప్పుడు రాలేదండి నాకు ఎప్పుడూ రాలేదు నేను ఎప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తాను పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు ఉండాలి ఏది జరిగినా మన మంచికే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం ఒక పార్టీలో ఉన్నాం ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడి కాపాడాలి పార్టీ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించాలి మరి అటువంటి సందర్భాల్లో మనం కూడా ఎట్లా పడితే అట్లాగా ఏది పడితే అది మాట్లాడేటటువంటి పద్ధతి మంచిది కాదు అనూహ్య పరిణామాల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ఒక్కటే పోటీ చేస్తుంది అన్నటువంటి ఒక సిస్టమ్ ఫార్మ్ చేసుకుని వస్తున్న క్రమంలో ఇటు జనసేన కానీ బీజేపీ పొత్తులు వచ్చినాయి ఈ పొత్తుల్లో భాగంగా వారికి కూడా కొన్ని సీట్లు ఇవ్వడం నూట నలభై నాలుగు సీట్లను టీడీపీ తీసుకు ఈ పొత్తుల్లో టీడీపీ చెరిస్మా కనుమరుగవుతుందా లేకపోతే పొత్తుకొచ్చినటువంటి పార్టీ ఇమేజ్ బయటకు ఎలివేట్ అవుతుంది ఎయిటీ త్రీ వదిలిపెట్టండి ఎయిటీ ఫైవ్లో కలిసే చేసాం కదా మా మిత్రపక్షాలే కదా అలాగే ఎయిటీ ఫోర్లో మాకు క్రైసిస్ వచ్చింది క్రైసిస్ వచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ మాకు ఉండింది మాకేం లేకుండా లేదు మాకు ఉండింది ఆ ఉండినప్పుడు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ మేము ఢిల్లీ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా సపోర్ట్ చేశారు చేయలేదన్నట్లు ఇంద్రసేనారెడ్డి గారు ఉండేవాళ్ళు ఆయన నేను ఇంద్రసేనారెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాం ఒకనొక సందర్భంలో వెళ్తే చూ ఆయన తన మనుషులందరినీ కూడా తీసుకుని వెళ్ళి బంబార్ చేసేసరికి ఎక్కడికక్కడ సర్దు అడిగింది లేకపోయి ఉంటే ఒక ఆడపిల్ల అక్కడికి వెళ్ళడమే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కష్టం అయినా నేను వెళ్ళాను అంటే నేనేమంటానంటే మిత్రపక్షాలు ఇటు కమ్యూనిస్టులు కానివ్వండి బీజేపీ కలిసి ఉన్నాం కమ్యూనిస్టులు కూడా కలిసి ఉన్నారు అందరం కలిసే పోటీ చేశాం టీడీపీ ఆవిర్భావం యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భించదు కాబట్టి నాటి నుండి నేటి వరకు బీజేపీ టీడీపీ వెన్నెంటు ఉంటుంది అందులో భాగంగా ఈసారి కూడాను చివరి క్షణంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అధికారంలో రావాలని ఉద్దేశంతో అంటే నాలుగు దశాబ్దాలైనా కూడా ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వస్తున్న క్రమంలో గతంలో మాత్రం సీట్లు పట్టవాడే కాకుండా ఈసారి ప్రత్యక్షంగా సీట్లు బట్టబడే రెండు వేల తొంభై నాలుగు రెండు వందల తొంభై నాలుగు సీట్లండి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు కాబట్టి మా మిత్రపక్షాలకు మేము ఎంత ఇచ్చినా కూడా మేము అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం ఎందుకంటే తెలంగాణలో అప్పుడు కమ్యూనిస్టులు హైదరాబాదులో బీజేపీ ఆ విధంగా ఉంటే ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళకి ఇచ్చేసి మేము తీసుకునేవాళ్ళం ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ అయిపోయాయి తగ్గిపోయాయి ఆ ఉన్నటువంటి వాటిలోనే మా మిత్రపక్షాలని గౌరవించాలి మేము కూడా కంటెస్ట్ చేయాలి ప్రభుత్వం రావాలి ఈ పరిపాలన దుర్మార్గ పరిపాలన అంత అందించాలి అది టార్గెట్ ఎవరికైనా వాళ్ళకైనా మరి జనసేనకైనా బీజేపీకైనా తెలుగుదేశంకైనా అది మా టార్గెట్ అటువంటిప్పుడు మేమేం చేయాలండి కుటుంబ సభ్యులుగా మనమే తగ్గాలి కదా తగ్గాలి కదా మరి తగ్గాలనుకునేటప్పుడు మా అమ్మాయికి ఇవ్వలేదని నేను మా అబ్బాయికి ఇవ్వలేదని ఇంకొక ఆయన నాకే రాలేదని మరొక ఆయన ఆవేశపడితే ఎట్లాగా ఆవేశాలు ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా కుటుంబ సభ్యుల్ని సీనియర్ మెంబర్స్ని అలాగే జూనియర్ మెంబర్స్ని నా కుటుంబంలో తెలుగుదేశం కుటుంబంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పదవులు కాదు మనకు ముఖ్యం పార్టీ ముఖ్యం మన నాయకుడు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఉంది ఈ రాష్ట్రానికి ఉంది రాష్ట్రంలో ఉండినటువంటి పేద ప్రజలు బడుగు వర్గాలు బలహీన వర్గాలు అందరికీ ఉంది కాబట్టి మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తగ్గండి దయచేసి తగ్గండి తగ్గాల్సినటువంటి బాధ్యత అవసరం మనకు ఉంది అందుకనే నాయకుడు అన్ని రకాలుగా కూడా ఆలోచించి ఒక తండ్రిగా కుటుంబంలో ఉండేటటువంటి పెద్దగా ఒక తండ్రిగా మనకు అన్ని రకాలుగా కూడా సాటిస్ఫై చేస్తారు అనేటటువంటి ఆలోచన పెట్టుకొని అందరు కూడా దయచేసి ఒకే మాట మీద ఒకే త్రాటి మీద వెళ్ళాలనేటటువంటిది నా సిన్సియర్ రిక్వెస్ట్ చూస్తే ప్రస్తుతం మాత్రం కొత్త వారికి ముగ్గురు అవకాశం కలిపి మీ కళ్ళెదురికే కార్యకర్తలుగా తిరిగి ఈరోజు నియోజకవర్గాలకి వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పాతపట్నం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు ఈరోజు హెచ్చర్ల నియోజకవర్గంలో మీ వెన్నంటే నడుస్తూ ఈరోజు విజయనగరం జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా వెళ్ళడం అదొక సీనియర్ కళా వెంకట్రావు పొరు రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి ఇంకో నియోజకవర్గ ఈ సినరీ అంతా చూస్తుంటే రేపు పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి గెలుపు గుర్రాలనే ఈరోజు చంద్రబాబు నాయుడు బరిలో దించారనుకోవచ్చు నేను ముందు నుంచి అదే చెప్తున్నాను కదా నేను అదే చెప్తున్నాను ఏమంటున్నానంటే ఆయన ఒక రిపోర్ట్ తెచ్చేసుకొని గబగబా ఇచ్చేసే వ్యక్తి కాదు ఆయనకు అన్ని రకాలైనటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి ఆయన చేతిలో అదే విధంగా అన్ని రకాలైనటువంటి రిపోర్ట్స్ తరోగా తెప్పించుకొనే ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా నమ్మాలి విశ్వసించాలి మా నాయకుడు ఏది చేసినా సరే చాలా పకడ్బందీగా చేస్తాడనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి పకడ్బందీ ప్రణాళికలో రేపు ఈ నూట పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లతో పొత్తు గవర్నమెంట్ వస్తుందని మీ ఎక్స్పెక్టేషన్ ఒక సీనియర్ నాయకురాలు మాకు చాలా బ్రహ్మాండమైన మెజారిటీలు వస్తాయి సీట్లు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అటు పక్క ఉండినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింగిల్ డిజిట్ వస్తుంది నా అభిప్రాయం చూస్తే ప్రస్తుతం మాత్రం మును పెన్నెడు గొడవను టీడీపీలో టిక్కెట్లు అమ్ముకున్నారన్నటువంటి ఒక పదం కూడా నేను ఇటువంటి తరుణంలో ఎవరికి తోచిన విధంగా మాట్లాడడం చాలా తప్ప పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా నాయకులు కనుక పనిచేస్తే ప్రజలైతే మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి గతంతో పోల్చుకుంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యర్థులు సర్వేలు నిర్వహిస్తున్నారు ఆ సర్వేలో క్రమంగానే ఎవరైతే పార్టీ కోసం సేవ చేయడమే కాకుండా ప్రజల మనసుల్లో కూడాను అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్న విషయం తెలుసుకునే క్రమంలో చేపట్టినటువంటి ఈ ప్రక్రియలోనే ఈరోజు కొత్త వారికి అవకాశం కల్పించారు ప్రతి ఒక్కరు కూడాను పార్టీని గెలిపించుకోవాలి తర్వాతే పదవుల కోసం ఆశించాలి తప్ప పదవుల కోసం ఆశపడి పార్టీ ప్రతిష్టను దిగజారి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా కూడా చంద్రబాబున నమ్మాలి రేపు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తుల ప్రభుత్వం వస్తుంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి నిరాశలు వారందరికి కూడాను అధికారం వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట వారిని ఎట్టి పరిస్థితులను కూడా అకామిడేట్ చేస్తారు బీజేపీతో ఉన్నటువంటి నాలుగు దశాబ్దాల పొత్తు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితులతో ఫలిస్తుంది జనసేన కూడాను ఈరోజు అగ్గి గాలి తోడులా తోడు కావడం రేపు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు గవర్నమెంట్ రావడం తగ్గని ప్రతిభారి స్పష్టం చేస్తున్నారు సత్యం ఆర్టీ శ్రీకాకుళ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది